కొండ్రాపేట బీజేపీ మండలాధ్యక్షుడు గొట్టి రామచంద్రం, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎర్ర రమేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 50 డప్పులతో చప్పులతో దరువు వేసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి డప్పు కళాకారునికి, చెప్పులు కుట్టేవారికి, కాటి కాపరునికి ప్రతి నెల 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు వెలిసాల రవీందర్, బొల్లారం తిరుపతి ఉప అధ్యక్షులు మోత్కు మోహన్, బైరగోని శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి జింకా వెంకటి, ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఆసరి దేవయ్య, ఎస్సీసెల్ కార్యదర్శి మేకల రవి, శివంగల మల్లయ్య, వర్కం రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలలో మరి అలాగే అన్ని మండల కేంద్రాలలో పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి అలాగే డప్పు కళాకారులు అయితేనేమి, కాటిపాపర్ వాళ్ళైతేనేమి, చెప్పులు కుట్టుకునే వాళ్ళైతేనేమి, అందరికీ కూడా 5000 పింఛన్ ఇస్తానని ఒప్పుకున్న అప్పటి కేసీఆర్ ఇప్పుడు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మరి అది అమలు చేయాలనే ఉద్దేశంతో మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మాకు ఆదేశం అందడంతో మేము ఈరోజు కొండ్రాపేట మండల కేంద్రంలో డప్పు కళాకారులతోటి వాళ్ళతోటి మేము వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అయ్యా కేసీఆర్ మీరు చెప్పుకుంటూ 7 సంవత్సరాలు అవుతుంది గద్దెనెక్కి, మరి ఇంతవరకు కూడా మీరు అమలు చేస్తలేరు. మొన్నటికి మొన్న మేము బీజేపీ వాళ్ళు కొట్లాడితేనే రేషన్ కార్డులు అనేటివి మంజూరు చేస్తున్నావు, వచ్చే నెలలో ఇస్తామని చెప్తున్నావు, అలాగే అన్నీ కూడా అమలు చేయాలి. నీకు అందరు కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. నువ్వు ఒప్పుకున్న వాగ్దానాలు నిలబెట్టుకొని నువ్వు అన్న మాటను నిలబెట్టుకోవాలని మేము భావిస్తున్నాం. మరి ఆ మాట నిలబెట్టుకోకపోతే రాబోయే 2023లో నీ పతనం పక్కా అని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.